Hi friends, ela unnaru? Ee roju meeku mysoor bonda ela cheyalo chupistanu. Idi chala tasty ga untundi. Hotel style lo kuda hotel lo kuda ila chane chestaru. Meeru ganaka modatisari na channel chuste please subscribe, like, share, comment. Deeniki kavalsinavi ingredients: maida 1 cup, 1/2 kilo untadandi, and హాఫ్ కప్ పెరుగు. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి, మరీ కాదు, కొంచెం పుల్లగా ఉండాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడ బేకింగ్ సోడా 1 pinch, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బాగా పొంగుతూ వస్తాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని మనం మైదా తీసుకోవాలి. 1 కప్పు మైదా తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు 1 కప్ తీసుకున్నా పర్లేదండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వన్ పించ్ సోడా వేసుకోవాలి, బేకింగ్ సోడా అంటారు కదా, అది వేసుకోవాలి. తర్వాత వాటర్తో బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా బాగా బోండాల పిండిలాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కినాక బోండాలు వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కాలండి, లేకపోతే బాగోవు, బాగా పొంగుతాయి. ఈ ఆయిల్ వేడెక్కినప్పుడే వేస్తే బాగా పొంగుతాయి. బాగా ఎర్రగా వేగించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఎర్రగా వేగాక ప్లేట్లోకి తీసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. టమాటా చట్నీ చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, పల్లీల చట్నీ చేసుకోవచ్చు, ఏదైనా తినొచ్చు అండి. ఏది తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.